భీమవరం మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరుగుతున్నటువంటి పత్రికా సమావేశంలో ఉద్దేశం నిన్న జరిగినటువంటి ప్రతిపక్ష టీఆర్ఎస్ ప్రభుత్వం ఎమ్మెల్యే అయినటువంటి బాల్కొండ ప్రశాంత్ రెడ్డి గారు వారి అనుచరులు కాంగ్రెస్ పార్టీపై అసత్య ఆరోపణలు చేస్తూ మేము గతంలో ఇచ్చినటువంటి నిధులపై వారు పనులు చేయకుండా అడ్డుపడుతున్నారు, వాటిని ఆపుతున్నారని చెప్పేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మొన్న ఎలక్షన్ల కంటే ముందు ఖజానాలో డబ్బులు లేకుండా ఎలక్షన్ కోడ్ ఉన్నదనే ఇంకిత జ్ఞానం లేకుండా మీరు ఏవైతే ప్రజలకు డూప్లికేట్ ప్రొసీడింగ్లు ఇచ్చి ఎక్కడ కూడా అధికారుల సంతకాలు లేకుండా డూప్లికేట్ ప్రొసీడింగ్లు ఇచ్చి ప్రజలను కుల సంఘాలను మభ్యపెట్టే ప్రయత్నం చేసిరు, వాటిని మీరు ప్రజల ముందు నిర్దోషిగా నిలబడే పరిస్థితి ఉంటుంది అనుకొని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి అయినటువంటి ఇన్ఛార్జ్ అయినటువంటి బాల్కొండ అభ్యర్థి ముత్యాల సునీల్ కుమార్ గారిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్ టీఆర్ఎస్ ఎమ్మెల్యే గారు ఆయన అనుచరులు మీరు ఎన్ని బురద జల్లే ప్రయత్నం చేసి ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేసినా కానీ ప్రజలు అన్ని గమనించరు. మీరు ఇచ్చిన ప్రొసీడింగ్లు అవి దేనికి పనికిరావు, అవి పుట్నాలకు పల్లీలకు పనికొస్తాయని చెప్పేసి గతంలో మేము చెప్పడం జరిగింది. అవిటిని కప్పిపుచ్చుకునేందుకు మీరు మా పార్టీ మా కాంగ్రెస్ పార్టీపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారు. మీ ఆటలు ఇంకా కొనసాగాయి. మీ అనుచరులు చేస్తున్నటువంటి గ్రామాలలో ఇసుక మాఫియా కానీ మొర మాఫియా కానీ అవినీతికి ప్రోత్సహిస్తున్నటువంటి అధికారులపై మేము చెప్పదలుచుకున్నది ఒకటి, మీరు ఆ అవినీతిని ప్రోత్సహిస్తే మీరు ప్రజల ముందు నిర్దోషిగా నిలబడే పరిస్థితి ఉంటుంది. మీకు మొన్న జరిగినటువంటి ఎలక్షన్లో ప్రజలు తగిన బుద్ధి చెప్పినా కానీ మీరు ఇంకా అధికారంలో ఉన్నాయనే భ్రమలో ఉన్నారు. ఆ భ్రమలో నుండి బయటకు వచ్చి ప్రజలు ఏం ఆలోచించుకుంటారో ఏం కోరుకుంటారో అది ఒకసారి మీ ఎమ్మెల్యేగా గెలిచారు కాబట్టి ఈ నియోజకవర్గంలో చూడండి. మీకు అతి తక్కువ మెజారిటీతో ఎన్నో పనులు చేసిన అంటున్నాం. మీరు ఆ పనులకు ఎన్ని కోట్లు ఖర్చు పెడితే నువ్వు గెలిచే ప్రయత్నం జరిగిందో ఒకసారి ఆలోచించుకొని మీరు ఆత్మవిమర్శన చేసుకొని మళ్ళీ ఇలాంటి బురద జల్లే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని చెప్పేసి భీమవరం మండల కాంగ్రెస్ తరఫు నుంచి హెచ్చరిస్తున్నాం. ఈరోజు ఏదైతే బాల్కొండ నియోజకవర్గంలో గతంలో ఉన్న అధికార బీఆర్ఎస్ పార్టీ ఈరోజు ప్రతిపక్షంలో ఉంది, గతంలో ఏ విధంగా అయితే అధికారంలో ఉన్నప్పుడు అవినీతికి అక్రమాలకు పాల్పడ్డారో ఇప్పుడు కూడా తమే అధికారంలో ఉన్నా అనే భ్రమలో వారి నాయకులు కానీ కార్యకర్తలు కానీ అదే భ్రమలో ఉన్నారు. ఈ నియోజకవర్గంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారి ఒత్తిడి మేరకు ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కొంతమంది వారి కార్యకర్తలు చేస్తున్నటువంటి అవినీతికి అక్రమ దందాలను ప్రోత్సహిస్తున్నారు. అలాంటి ప్రోత్సాహాలు మంచివి కావు. ఇకనైనా కొంతమంది అధికారులు వారి ప్రవర్తన మారుకోవాలా, లేకుంటే రాబోయే రోజుల్లో వారు ఇసుక దోపిడి కానీ ఇంకా మిగతా అక్రమాలు ఏ విధంగా చేస్తున్నారో అవిటిని ప్రోత్సహిస్తే రాబోయే రోజుల్లో మీరు తగిన మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఇక్కడ ప్రజల ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నది, ఇంకా బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నదనే భ్రమలో ఉండకండి. అధికారులు మీ ప్రవర్తన ఇకనైనా మార్చుకోండి, లేకుంటే రాబోయే రోజుల్లో మీకు ఇబ్బందులు పడే పరిస్థితి అవుతుంది. అది మీ ప్రోత్సహిస్తున్నటువంటి అవినీతికి మీరే తగిన మూల్యం చెల్లించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి ఇకనైనా మీ చర్యలు మానుకున్నాయని చెప్పేసి కొంతమంది అధికారులకు సూచిస్తున్నాం. జై కాంగ్రెస్, జై కాంగ్రెస్, జై కాంగ్రెస్.